प्रतिम्प श्रेष्ठ ग्रंथां पापि प्रतिम्प श्रेष्ठ ग्रंथां पापि अनियं पठिंचिन प्रेमतोड नडुकुनु वो प्रतिम्प श्रेष्ठ ग्रंथां पापि देवनी वाक्यमु పరిశుద్ధ బైబిల్లో ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి 8వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం హృదయశుద్ధి గల వారు ధనియులు, వారు దేవుని చూచరు. మనకి సాక్షి హృదయశుద్ధి గల వారు ధనియులు, వారు దేవుని చూచరు. ప్రియరా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. హృదయశుద్ధి గల వారు ధనియులు, వారు దేవుని చూచరు. హృదయశుద్ధి అంటే ఏమిటి? హృదయ మనం గత వారం కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని మనం ధ్యానిస్తున్నాం. ఈ వారం మన బైబిల్ స్టడీ అంశం ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచరు. దేవుని చూడాలి అంటే హృదయ శుద్ధి కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేము. ప్రభు చెప్తాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. అంటే నేను మంచివాణ్ణి, మీరు కూడా మంచిగా ఉండండి. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అంటే దేవుని యొక్క వాక్యంలో ఈ హృదయ శుద్ధి అంటే మన క్రిమియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం మాట ఉంటుంది చదవండి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం హృదయం ఎలాంటిదంటే అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడునో లేదు. హృదయం ఎలాంటిదంటే మోసకరమైంది, అది వ్యాధి కలిగింది, జబ్బు కలిగింది. ఆ వ్యక్తి ఫలాన వ్యక్తి చాలా దుర్మార్గుడు అని మనం ఊర్లో ఒకరి గురించి సాక్ష్యం ఇస్తాం. ఎవరైనా కొంచెం దుర్మార్గంగా ఉంటే అతన్ని బట్టి అతను చాలా దుర్మార్గుడు అని సాక్షిస్తున్నాడు. అలాగే హృదయాన్ని గురించి దేవుడు సాక్ష్యం ఏమిస్తున్నాడంటే హృదయము అదేలాంటిది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. అంటే ఘోరమైన వ్యాధి అంటే అసలు ఇంకా చెప్పని అసఖ్యము కానటువంటి జబ్బు, అది మోసం. ఘోరమైన వ్యాధి జబ్బు అంటే దానికి మందు ఉండదు. అయితే హృదయమును దాని అంతరంగమును కూడా పరీక్షించేవాడెవరు? దేవుడైన ఆయన హృదయాన్ని పరీక్షిస్తాడు, దాని అంతరంగమును కూడా పరీక్షిస్తాడు. హృదయాంతరంగమును పరీక్షించినప్పుడు యెహోవా ఎదుట మనం ఉంటాం. మన హృదయము ఆయన ఎదుట తెరచిన పుస్తకం వలె ఉంటుంది. అంటే ఈ పుస్తకాలు ఇప్పుడు మీరు ప్రధాన వచనం చదవమంటే ఎంత తేట తెల్లగా చదివారో ఆ రీతిగానే మన హృదయాన్ని దేవుడు చూసినప్పుడు అది రాసిన అక్షరముల వలె కనబడుతుంది. అర్థమైందండి? మనం ఆయన దగ్గర దాచిపెట్టుకోవడానికి ఇంకేమీ ఉండదు. అంటే అంతా మన హృదయం అంతా ఆయన వేరు. మనసుతో ఒక మాట మాట్లాడతాం, హృదయంలో ఒకటి ఉంచుకుంటాం, తలంపులో ఒకటి ఉంటుంది, పైకి ఇంకొకటి మాట్లాడతాం. అలా మనుషుల్ని అయితే మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనం మోసము చేయం. కాబట్టి హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అలాంటి వ్యాధి కలిగిన మోసకరమైనటువంటి జబ్బుతో ఉన్నటువంటి హృదయాన్ని
ఇక్కడేమంటున్నాడంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట? దేవుణ్ణి చూస్తారట. హృదయ శుద్ధి ఉంటే వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధీకరించబడాలి అంటే హృదయం ఇప్పుడు జబ్బుతో ఉంది, మాసంతో ఉంది, మాసంతో ఉన్న హృదయము జబ్బుతో ఉన్న హృదయము బాగుపడాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రభువు చూడాలి. మోషే జీవితంలో మోషే దేవుని కోరిక అడిగాడు, ఆ ప్రజలను శిక్షిస్తానని ప్రభువు చెప్పాడు. అప్పుడు మోషే బతున్నాడు, అయ్యా నువ్వు కటాక్షించండి, దయ చూపించండి ప్రభువా, మీరు ఎంతో తీసుకొచ్చి ఇలా చేయడము బాగలేదు, మీరు సంతాపపడండి, మీరు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోండి అన్నాడు. ఒక మాట ఒక రకంగా చెప్పాలంటే దేవుడిని బతిమాలుకున్నాడు. అయ్యా 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 బతిమలు అన్నప్పుడు దేవుడు అత్యంత కృపా కనికరములు కలిగిన దేవుడు కనుక మోషే ప్రార్థనను బట్టి, ఆ యొక్క మోషే విజ్ఞాపనను బట్టి ఆ ప్రజలను కనికరించి వారికి చేయవలసిన కీడు చేయకమాను. అర్థమైంది? అప్పుడు మేము వెళ్తామయ్యా అంటే వెళ్ళమన్నాడు. నా వెళ్ళమంటే దానికి ఆయన అంటున్నాడు, నీ సన్నిధిని మాతో కూడా రాకుంటే మేము అంకులం కూడా కదలం. అందుకే పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆ ప్రజలతో నడిచి. ఆ సమయంలో మోసే ఇంత మంచి సదుపాయం దొరికింది కదా, మోసే ఒక అవకాశాన్ని కోరుకున్నాడు. ఏంటి అవకాశం అంటే, ప్రభువా ఒకసారి నేను ఆయన ఆశ దేవుని చూడటం అంటే మామూలు పని కాదు. దేవుణ్ణి చూసిన దేవుడు బ్రతకడు. అప్పుడు మోసే కోరికను దేవుడు మన్నించి ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో అక్కడ రాయి ఉంది, ఆ బండ ఉంది, ఆ బండ సందులో నుంచి నన్ను చూడు. ఏమన్నాడు? అక్కడ బండ ఉంది, బండ సందులో నుంచి నువ్వు చూడు. నేను ఎంత ఉంటానంటే అప్పుడు ఆయన చేతిని ఆ బండ సందులో, ఆ బండకు ఆ సందులో ఆయన చేతిని ఉంచగా ఆ సందులో నుంచి మోసే దేవుణ్ణి చూశాడు. అంటే ఆ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ఆలోచించుకుంటే ఆ బండ ఎవరంటే క్రీస్తు, ఆ సందు ఏమిటంటే ఆయన చేతికైన గాయం, ఆ గాయంలో నుండి క్రీస్తుని చూస్తాం. నీవు నేను కూడా మన హృదయాలు ఎలా శుద్ధీకరించబడతాయంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఉంటుంది, ఆయన రక్తము చేత మనం విమోచించబడ ద్వారానే నీతిమంతులుగా మార్చబడతాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 5:9 కూడా క్రీస్తు యేసు రక్తం వల్లనే మనము నీతిమంతులుగా మార్చబడతాం. ఆ రక్తం మనల్ని విమోచిస్తుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే నీతి ఉచితంగా నీతిమంతులుగా మార్చబడదు అని. అంటే రక్తము చేత అంటే క్రీస్తు యొక్క గాయం ద్వారా, ఆ క్రీస్తు యేసు రక్తము చేత ఎవరైతే కడగబడతారో ఆ హృదయంలో ఉన్న దోషం అంతా ఏమైపోయింది, ఆ పోయినప్పుడు ప్రభువును చూడగలుగుతాం. అంటే ప్రభు యొక్క ఆలోచన చూస్తాం, ప్రభువును మనం వెలిగినట్లుగా ఉంటాం. అందుకని దేవుణ్ణి చూసిన నరుడు బ్రతకడు, అయితే మోషే ప్రభువును చూశాడు. ఎలా చూశాడంటే యేసుక్రీస్తు వారి యొక్క గాయపడిన హస్తం ద్వారా చూశాడు. ఆ పంట సందుల్లో నుంచి చూడటం జరిగింది. ఈరోజు నీవు నేను కూడా ప్రభువును చూడొచ్చు. ఎలాగంటే క్రీస్తు యొక్క గాయపడిన హస్తం. మనం చూస్తా ఉన్నాం, ప్రతిరోజు చూస్తాం. దేవుని ఎలా చూస్తామంటే వాక్యం ద్వారా చూస్తాం. వాక్యం మనల్ని బాగు చేస్తుంది. ఆ వాక్యం ద్వారా ప్రభు అందుకే అంటాడు కదా, యోహాను సువార్త 1:11 ఆదియందు వాక్యం, వాక్యము దేవుని యొక్క ఉంది, ఆ వాక్యమే దేవుడైంది. ఆ వాక్యమే 14 శరీరధారి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసెను అని రాయాడు. అంటే వాక్యం మన మధ్య నివాసం చేసింది. కాబట్టి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం దేవుని చూస్తున్నామని చదవాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. వాక్యమే దేవుడని ఎరగాలి, వాక్యమే దేవుడని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం అనుకున్నాం కొలసీ రాసిన పత్రిక 3:5 ఏముంది, జీవం గల దేవుని, మన జీవం ఎక్కడుంది, దేవుని చేతిలో ఉంది, క్రీస్తులో దాచబడి ఉన్నది. దేవుడు మన జీవం ఎక్కడుంది, క్రీస్తులో దాచబడి ఉన్నది. మీరు పైన ఉన్న వాటిని అదకాలి అని అక్కడ మాట్లాడుతూ మన జీవం ఎవరిలో దాచబడింది అంటే క్రీస్తులో దాచబడి, క్రీస్తు దగ్గర ఉంది. అంతే కదా, తల్లిదండ్రులు
ఆయన వారు చూస్తుంటే పిల్లలు పాపం చేయలేరు కదా, అలాగే దేవుడు చూస్తుంటే మనం కూడా ఏమి చేయలేదు. అందుకే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన చేతిలో మనం ఉన్నామని ఎరిగి మన జీవితాలను చక్కగా నడిపించుకోవాలి. దానికి ఆ హృదయ శుద్ధి వస్తుంది అన్నమాట. రండి దేనికి వాక్యంలోకి వెళ్దాం. ముందు ఇంకా పిల్లరా పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి రండి. ఇక్కడ మత్తయి సువార్త మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయంలో ఆయన హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. అలాగే అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి వారికి ఏ భేదమైనను కనపరచలేదు. చూడండి, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. హృదయ శుద్ధి ఎలా కలుగుతుందమ్మా? హృదయ శుద్ధి ఎలా కలుగుతుంది? మన చదవండి అన్నమాట. వారి హృదయములను ఇప్పుడు చెప్పాక దేనివల్ల? విశ్వాసం వలన పవిత్రపరచి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైకుండా అసాధ్యం. మన పితరులందరూ విశ్వాసం వీరుల జాబితాను మనం చూస్తాం ఇప్పుడు రాసిన పత్రికలు. అయితే విశ్వాసం లేకుండా మన హృదయం శుద్ధిగా రించబడదు, పవిత్రపరచబడదు. కనుక మానవునికి దేని వల్ల మనము పరిశుద్ధపరచబడతామంటే దేవుని యొక్క విశ్వాసం ఉంచట ద్వారా నీతిమంతులుగా మార్చి. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడి. మనం కూడా దేవుని పిల్లలు కనుక దేవుని పిల్లలమైన మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే మన హృదయములు పవిత్రపరచబడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించినప్పుడు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయు. ఏంటట జీవం గల దేవుని సేవించడానికి ఏమవసరమవుతుంది? క్రీస్తు యొక్క రక్తం. మొదటిగా విశ్వాసము చేతనే మనము హృదయాన్ని శుద్ధీకరించుకోగలం. రెండవదిగా చూస్తే క్రీస్తు యొక్క రక్తం చేతనే మనం హృదయాన్ని శుద్ధీకరించుకోగలుగుతాం. అంతేనా? క్రీస్తు రక్తం ప్రతి యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాం. ఆయన రక్తం చేత మనం విమోచించబడతాం. అందుకే ఎప్పుడు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22లో ఏముంటుంది? ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధీకరించబడునని, రక్తము చిందిపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవలసిన ఉన్నది. మన క్షమాపణ కలిగితే శుద్ధీకరించబడతాం. శుద్ధీకరణ అంటే పరిశుభ్రపరచ మనస్సాక్షిని, జీవం గల దేవుని వాక్యం. అంటే మనం ప్రాముఖ్యంగా మనం విశ్వాసం ద్వారా హృదయాన్ని శుద్ధీకరించుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మన నిర్జీవ క్రియేమవుతుంది, అన్నింటినీ కూడా పవిత్రపరచుకోవచ్చు, శుద్ధి చేస్తుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక రండి ప్రియుల 1వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 ఇక్కడి నుంచి బాగానండి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుంటారు. దేని ద్వారా? సత్యమునకు
సత్యం అంటే ఎవరు యోహాను సువార్త 14 గారు ఏం చెప్తా ఉంది నేనే సత్యం నేనే సత్యం నేనే మార్గము సత్యము జీవము సత్యం అంటే ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు అంటే సత్యమునకు వ్యతిరేకమైంది అబద్ధం అబద్ధమునకు జనకుడు ఎవరు అపవాది సత్యానికి జనకుడు ఎవరు అంటే ఆయనే సత్యం అంటేనే ఆయన ఆయనలో కపటము లేదు ఆయనలో అబద్ధము లేదు ఆయనలో మోసము లేదు ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తుంది మాట తప్పని మాని ఆయన ఎంత మాత్రం కూడా అబద్ధము ఆడు ఎందుకంటే ఆయన నరుడు కాడు నరుడైతే మోసం ఆయనైతే మోసగాడు కాడు మాట తప్పేవాడు కాదు ఇప్పుడు దేని ద్వారా అక్కడ ఏమంటున్నాడు దేని ద్వారా మనము పవిత్రపరచుకుంటామంటే మనసులను మీరు సత్యమునకు విధేయులవటం చేత సత్యమునకు విధేయులవటం అంటే సత్యమునకు విధేయులవటం ద్వారా సత్యమునకు విధేయులు ఎలా అవుతాము సత్యం అంటే ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తుకు విధేయులవటం అంటే అర్థం ఏంటి లోబడి విధేయత చూపించడం మాట్లాడితే ఆ మాటకు తలవంచడమే విధేయత విధేయత అంటే ఏంటి మాటి మాటికి బతిమలాడనా అయ్యా 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 రాయా రాయా అని బతిమలాడనా అమ్మ 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 చేయమ్మ చేయమని బతిమలాడనా అది విధేయత విధేయత అంటే ఏంటి ఒక్కసారి చెప్తే ఏం చేసినట్టు దావీదు దేవుడు యోబు గ్రంథం అంటాడు దేవుడు ఒక్క మారు పలికెను అయితే ఆయనకి ఎన్నిసార్లు వినపడింది రెండు సార్లు వినపడింది ఒక్కసారి మాట్లాడితే దేవుడికి రెండు సార్లు దావీదు కీర్తనకారుడికి రెండు సార్లు వినపడింది అంట ఒక్క మారు మాట్లాడితే రెండు సార్లు వినపడుతుంది అంటే అంత అంటే నేను ఒక్కసారి చెప్తే ఇక మళ్ళా ఎన్నిసార్లు అయినా మాటి మాటి పదమాల్సిన అవసరము లేదు ఇది కాదు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే అవునంటే అవును కాదంటే కాదు అవును కాదు చెయ్యి చేయదు వద్దు కాదు ఇది ఈ మాటకు మనము విధేయులు దేని విధేయులు కావాలి సత్యమునకు విధేయులు కావాలి అసత్యానికి విధేయం కాదు అబద్ధమునకు విధేయం కాదు మోసానికి విధేయం కాదు మనము నిర్జీవ క్రియను విడిచిపెట్టి ఎంతో పవిత్రమైన నిష్కలంకమైన అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన వారము కనుక తప్పకుండా మనము సత్యానికి మాత్రమే విధేయత కావాలి అంతే కదా ఈ విధేయత అనేది ఎక్కడ చెప్పాడు ప్రభు భార్య గారా మీ భర్తకు విధేయంగా ఉండండి లోపడండి మన భర్త ఎవరు నేను సృష్టించిన వాడు మీ భర్త అంటే భౌతిక సంబంధంగా కూడా భార్య అయిన వారితో భర్తలకు ఖచ్చితంగా లోబడి ఉండవలసిందే అలాగే దేవుని వాక్యంలో కూడా ఏం చెప్తా ఉన్నాడంటే యేసు క్రీస్తు మన భర్త ఉన్నాడు ఆయనకు మనము విధేయులుగా ఉండాలి ఆయన చెప్పిన వెంటనే ఆయన మాట వినాలి అయితే లోకంలో లోక సంబంధమైన భౌతిక సంబంధమైన భార్య కొందరు ఏమనుకుంటారు తమ మాటే నెగ్గాలి నా మాటనే నా భర్త వినాలి నా మాటనే నెరవేర్చుకోవాలి నా మాట ఎదిగిపోతే నా బ్రతికెందుకు నేను ఆడపుట్టక పుట్టడం ఎందుకు అని చాలా మూర్ఖంగా ఆలోచించే స్త్రీలు ఉన్నారు లేరా సమాజంలో కనిపించరా సంఘాల్లో కనిపించరా ఉంటారు కానీ ఆ యొక్క మూర్ఖత్వాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి విడిచిపెట్టి మన మనం నిర్జీవ క్రియను విడిచిపెట్టేసి అమూల్యమైన రక్తము చేత కడగబడిన వారిని కనుక మనం విధేయత చూపడమే మనకు దేవుడు చెప్పాడు దేవుడు ఏం చెప్పిండో అదే చేయాలి దేవుడు చెప్పని మనము చేయకూడదు అంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు సత్యమునకు విధేయత చేత మన హృదయం ఏమవుతుంది పవిత్రపరచబడుతుంది మొదటి తలంపులో దేనికి విధేయులు విశ్వాసమునకు విధేయులు రెండవ తలంపులో దేనికి విధేయులు క్రీస్తు రక్తము చేత మూడవ తలంపులో మనం ఉదయం శుద్ధీకరించబడాలంటే విశ్వాసము చేత శుద్ధీకరించబడుతుంది క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడుతుంది మూడవదిగా సత్యమునకు విధేయత చేత
మనము మన హృదయం పవిత్రపరచబడుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి క్రియలు అలాంటి జీవితం మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవునికి మనము విధేయులమై ఉంటాం. ఆయన విధేయులుగా ఉంటే మనకి ఎన్నో మేలు జరుగుతాయి. అందుకే దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది ప్రియులారా, చూడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను సువార్త రండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యం. నీ వాక్య సారాంశమే సత్యము, నీ వాక్యమే సత్యం. దేని యందు ప్రతిష్ట? సత్యమునందు ప్రతిష్ట చేయు. దేన్ని ప్రతిష్ఠించాలి? సత్యమునకు ప్రతిష్ట చేయ, సత్యానికి ప్రతిష్ట, సత్యమునకు ప్రతిష్ట చేయట ద్వారా దేవుని పిల్లలుగా మనం ఆయన అంటే దేవుని యొక్క వాక్యం యోహాను 1:12 ఉంటుంది. ఆయన ఎందరైతే అంగీకరిస్తారు వారందరికీ దేవుని పిల్లలయ్యే భాగ్యము అనుగ్రహించబడతా ఉంది. అందుకే వాక్యమునకు మనం ప్రతిష్ఠితులము కావాలి. అందుకే పరిశుద్ధ బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. మీరు మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకునుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నానంటే మనకు కావాల్సిన అవసరం ఏంటంటే వాక్యమనే ఉదక స్నానము చేత, వాక్యంతో స్నానం, నీళ్ళతో వేనీళ్ళతో స్నానం చేస్తే బాడీ ఫ్రెష్ గా ఉంటుంది, చల్లనీతో స్నానం చేస్తే ఒక విధంగా ఉంటుంది. కానీ వాక్యముతో స్నానం చేస్తే వాక్యం అంటే మనం స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం, మురికిపోవడానికి శరీరాన్ని బాగా రఫ్ చేస్తాం, ఈ ఛాతి మీద చేతుల మీద కాళ్ళ మీద బాగా మురికిపోయేటట్టు బాగా ఫ్రెష్ చేసి బాగా నొప్పి కుట్టేటట్లు రుద్దేస్తాం, అప్పుడు ఆ మురికి అంతా పోతాం. ఇప్పుడు వాక్యముతో కూడా ఉదక స్నానం చేయాలి. వాక్యమని ఉదకం అంటే వాక్యముతో స్నానం చేయటం ద్వారా మనము పవిత్రపరచబడతాం. వాక్యముతో స్నానం చేయటం ద్వారా పవిత్రపరచబడతాం. వాక్యముతో స్నానం అంటే గద్దెముతో కూడిన వాక్యం, వాక్యానికి విధేయత చూడడం, వాక్యం ఎందుకు వచ్చినప్పుడు అది రుద్దుకోవడం, ఇది నాకే, నేను బలహీనుణ్ణి, నేను పాపాత్ముని, నేను సత్యమునకు చెవినివ్వలేదు, నాలో లోపం ఉంది, నాలో అపవిత్రత ఉంది, నాలో కామకత్వం ఉంది, నాలో లోకములో ఉన్నటువంటి అనేక లోక మర్యాదలు ఉన్నాయి, కామ క్రోధ లోప మోక మధ్య మత్సరాలు ఉన్నాయి, వీటి వల్ల నేను లోకమును జయించలేకపోతున్నాను, నేను సత్యమునకు ప్రతిష్ట చేయబడాలి అంటే ఏం చేయాలంటే వాక్యం అనే ఉదక స్నానం చేత కడుక్కోవాలి. వాక్యము వెల్లడగడం తోడనే ఏం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యమే నన్ను బాగు చేస్తుంది. ఈ వాక్య సారాంశము సత్యము కనుక ప్రభువా నీ వాక్యమే నన్ను బాగు చేస్తుంది, నీ వాక్యం చేత నన్ను ప్రతిష్ఠించు. వాక్యమనే ఉదక స్నానం చేత మనము పరిశుద్ధపరచుకోవాలి. మొదట్లో మనం దేని ద్వారా హృదయం శుద్ధీకరించుకోవాలి, విశ్వాసం. రెండవది క్రీస్తు, మూడవది సత్యముగా సత్యమునకు విధేయత చేత, నాలుగవది వాక్యమనే ఉదక స్నానం చేత మనల్ని మనము ఏం చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, వాక్యం చేత కడుక్కోవాలి. అందుకే
ప్రభు బలయందు మనం వచ్చినప్పుడు కొరింథీ సంఘమునకు రాసిన ఆ మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. అంటే మనల్ని మనం పరీక్షించుకునే ఎడల తీర్పు పొందగా పోదు, అయోగ్యముగా కాక యోగ్యముగా ప్రభు వల్ల మనము చేయాలి. యోగ్యముగా చేయాలంటే మనం ఏం వినాలి? వాక్యాన్ని వినాలి. వాక్య వెలుగులో పరీక్షించుకోవాలి. వాక్య వెలుగు చేత మనం ప్రభు వల్ల చేయగలిగితే నిత్య జీవమునకు మార్గస్థమే కదా. లేదంటే దేవుడి రాజ్యం ఉండలేదు. హృదయం శుద్ధీకరించబడదు, మన పాపంలోనే ఉంటాం. నీ హృదయం శుద్ధీకరించబడాలంటే వాక్యం అనే ఉదక స్నానం చేత నిన్ను నీవు పవిత్రపరచిన అందుకే వాక్యం ఎక్కువగా చదవాలి. ఎందుకంటే అంత దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, పరిస్థితులు బాగాలేదు. వాక్యంతో మనం సరిచూసుకోవాలి. అర్థంలో మనం అక్కడ చూసుకున్నట్టు వాక్యంలో మన జీవితాన్ని చూసుకోవాలి. ప్రతి క్షణం నువ్వు ఏది చేసినా క్రీస్తుకు మహిమ వస్తుందా లేదా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాట పాడుతూ ఉంటాం, ఒక్కోసారి మనం పాట పాడతాం. ఇంతకు పాట పాడాం, ఉదయమునే లేచి నీ స్వరము విట నాకెంతో మధురం. మస్తు ఉన్న దేవుని వాక్యం మనకు మధురమా? వాక్యం మనకు మధురంగా ఉందా? వాక్యాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావా? వాక్యం వింటున్నప్పుడు నీ హృదయంలో నెమ్మది జుట్టుతైన దారుల కన్నా ఎక్కువ రుచి నీకు దొరుకుతుందా? ఆ వాక్యం రుచి ఎప్పుడు దొరుకుతుంది అంటే వాక్యాన్ని నువ్వు విలువించినప్పుడు దొరుకుతుంది. మనం ఊహించుకుంటాం ఆదివారం వస్తుంది, మటన్ చేసుకుంటే కొంచెం అన్నం ఎక్కువ తింటాం, ఎందుకంటే మటన్ అంటే నాకు చాలా ఇష్టం, చికెన్ అంటే నాకు చాలా ఇష్టం, కోడి గుడ్డంటే నాకు చాలా ఇష్టం, ఈరోజు చట్నీ అంటే నాకు చాలా ఇష్టం, ఈరోజు చట్నీ చేస్తే కొంచెం అన్నం ఎక్కువ తింటాం అని అనుకుంటాం కదా. అలాగే వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మంగళవారం ఎప్పుడు వస్తుందా? బుధవారం ఎప్పుడు వస్తుందా? శుక్రవారం ఎప్పుడు వస్తుందా? శనివారం ఎప్పుడు వస్తుందా? ఆదివారం ఎప్పుడు వస్తుందా? ప్రదర్శ వాక్యం చెప్తారు, వినాలి. ఆ వాక్యం వైపు నా మనసు పెట్టాలి. ఇక్కడ ఎవరు నిలబడ్డారు? సావుకుడా, బ్రదరా అనేది కాదు. దేవుని వాక్యం నీకు వినపడుతున్నప్పుడు దాన్ని స్వీకరించాలి. స్వీకరించి అంగీకరిస్తే ఆ వాక్యం నీ జీవాకు ఎంతో మధురంగా ఉంటుంది. వాక్యం అనే మొదట స్నానం చేత మనం పవిత్రపరచబడతాం. అక్కడ అన్నాడు ఒక మాట, ఇందాక స్త్రీల గురించి చెప్పాం, స్త్రీలే లోపడండి. పురుషులు కూడా ఏం చేయాలంట? పురుషులకు లోపడాలి, తమ భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? నీ సొంత శరీరమునకు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే భార్యను కూడా ప్రేమించాలి. తన సొంత దేహముని ఎవడు శిక్షించుకున్నాడు? నా దేహాన్ని నేను శిక్షించుకుంటానా? గట్టిగా కొట్టుకుంటానా? భార్యనైతే నన్ను నేను తిట్టుకుంటానా? భార్యనైతే నేను కాదండి, సమాజంలో ఉన్న పరిస్థితులు చెప్తాను. నన్ను నేను గాయపరచుకుంటానా? భార్యనైతే గాయపరచు. ఎందుకని? దేవుడికి ఇచ్చిన గొప్ప బహుమానం. భార్య దొరికిన వానికి మేలు. ఎక్కడి నుంచి వచ్చింది భార్య? నీ ఎముకలో ఎముక, నీ మాంసంలో మాంసం. నీ శరీరాన్ని ఎలా చూసుకుంటున్నావో అలాగే నీ భార్యను కూడా చూసుకోవడానికి బతులు. ఎందుకే యేసుక్రీస్తు ప్రభువారు గారిని కలంకమైన మడతైనను మత్సైనను అని ఏం చేశారంట? ఏదైనా కానీ పోగట్లేదు, పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమ గల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకున్న వలనని వాక్యం అనే ఉదక స్నానం ద్వారా పవిత్రపరచారు. ఈరోజు చాలామంది తమ భార్య ప్రవర్తన నచ్చినప్పుడు వారిని హింసించడం మొదలయ్యడము ఎన్నో బాధలు గురి చేస్తారు. అది చాలా ప్రమాదం. ఎందుకంటే నీ దేహాన్ని నువ్వే అంటే ఒక గుంతలో కూర్చొని మట్టి పోసుకుంటున్నావు. నీ భార్యని హింసించినా, కొట్టినా, తిట్టినా, అనవసరంగా మనసును బాధ పెట్టినా కలిగే నష్టం ఏంటో తెలుసా? నువ్వు ఒక గుంతతో కొని ఆ గుంతలో కూర్చొని నెత్తిని ఏమేసుకుంటున్నావు? మట్టి కోసం. అంటే ఏమైపోతున్నావు? నువ్వు పూడిపోతున్నావు కదా, పూడిపోతున్నావు అని అర్థం. కాబట్టి భార్యలను హింసించడానికి ప్రభు మాట ద్వారా వీలు లేదు. భార్యలను నిష్ఠులు పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. వారు బలహీనులైనా ప్రేమించి ప్రభు కొరకు వారితో కాపురం చేయాలి. ఎందుకంటే వారు ఒకప్పుడు వారి ప్రార్థన ద్వారా విశ్వాసంలోనికి వస్తారు. స్త్రీలు కూడా అంతే, భర్తలు అవిధేయులైనప్పుడు మీ ప్రార్థన వల్ల వారిని తిరిగి ప్రభువులోకి తెచ్చుకోవాలి. అంతేగాని మనము మూర్ఖంగా ప్రవర్తించకూడదు. మూర్ఖత అనేది
పనికిరాదు. యోబు తన భార్యనన్న మాట ఏమిటంటే, యోబుకు దేవునికి ఒక అవినాభావ సంబంధం ఉంది. యోబు దేవుని అంటే చాలా ఇష్టం. దేవుని తర్వాతనే ఎవరినైనా ప్రేమిస్తాడు. దేవుడే మొదటి స్థానం. దేవుని వైపు చూస్తున్న యోబును తన భార్య అన్నది దేవునికి నీకు విరోధం కలగజేసుకోమని, అంటే దేవుని దూషించి చావని, నన్ను ఎవరైనా తిట్టారనుకో నాకు వాళ్ళు ఏమైపోతారు, విరోధి అయిపోతారు, నువ్వు దేవుని కూడా దూషించి చావమన్నాడు. అందుకు దేవునికి ఆమెకు మధ్యన భేదం తెచ్చినప్పుడు యోబు తన భార్య అన్న మాట ఏంటంటే, మూర్ఖురాలా అనలేదు కానీ మూర్ఖురాలి వలె మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. తను నాటినైన ఒక పాపము చెయ్యలేదు, మూర్ఖురాలి వలె మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఒక నాలుగు విషయాలు చూస్తున్నాం. మొదటి విషయం ఏంటంటే, విశ్వాసముతో హృదయాన్ని శుద్ధీకరించుకోవచ్చు, క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించుకోవచ్చు, సత్యములకు విధేయత ద్వారా శుద్ధీకరించుకోవచ్చు, నాలుగవదిగా వాక్యములకు విధేయత ద్వారా శుద్ధీకరించుకోవచ్చు. ఈ నాలుగు తలపులు మనం చూసుకుంటాము. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, రండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము చూద్దాం. ఆయన విధేయత విషయం గురించి దినవృత్తాంతము 2:16 చూడండి పిల్లలు, పేజ్ నెంబర్ 371. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై ఒకోపా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయము నీవు మతి తప్పి ప్రవర్తించి లేక ఇది మొదలు పని నీకు యుద్ధమునే. మతి తప్పి జీవిస్తూ ఉంటారండి కొంతమంది. అంటే యెహోవా కన్ను ఎక్కడుంది? యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఎక్కడెక్కడంట? లోకమంతటా ఉంటుంది కానీ సమర్పాల్లో ఉంటదే? లోకమందంతటి దేవుని దృష్టి ఉందేమో కానీ సమరూపాల్లో లేదు. లేకపోతే నాయంబడి లేదు, లేకపోతే నియంబడి లేదు. దేవుడు లేడని, దేవుడు చూడటం లేదని, దేవుడు మనల్ని కనిపెట్టలేదని, దేవుడు గుడ్డివాడని, దేవుడు తగిన శిక్ష మన మీదకి రానివ్వట్లేదని ఇష్టానుసారమైన జీవితం చూసి. కానీ ఆయన యథార్థవంతులు బలపరచడం లోకమందంతటా తన దృష్టిని చూస్తా ఉంది. ఆయన దారు చూడు ఎక్కడా లేదు, మరువేది ఏది లేదు, ప్రతి చోట. అయితే మనమే ఆయన ఏం చేస్తున్నాం? అంటే యథార్థ హృదయము కలిగిన వారు హృదయము వారి హృదయము శుద్ధీకరంగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ 15 చూడండి, సారీ దయచేసి 15 చూడండి, 15 చూడండి. పూర్ణ ఉదయంతో ఉంటే ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. రండి ఇక్కడ ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 17 రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తన గ్రంథం 17 3:3. ఉదయాన్ని లేచావు, ఏం చేశావు?
తర్వాత ఏం చేసావు మధ్యాహ్నం దాకా ఏం చేసావు మధ్యాహ్నం ఏం చేసావు సాయంత్రం దాకా ఏం చేసావు ఇప్పుడు 10 ఈ 10 గంటలు నిద్రపోతున్నావు నిద్రపోయే ముందు నేను పరిశీలించినప్పుడు ఏం కనబడుతుంది అక్కడ ఏమీ ఏ దురాలోచనయు కాండ్రాలేదట 17వ కీర్తనం కూడా వచ్చింది రాత్రి వేళను పరీక్షించినప్పుడు ఏ దురాలోచనయు నీకు అలా చెప్పగలమా ప్రభా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నా నోట అబద్ధం లేదు కపటం లేదు నా హృదయం చాలా శుద్ధీకరంగా ఉంది ఏ దురాలోచన నీకు కాండ్రాలేదయ్యా నీకు అవమానం తెచ్చే ఏ క్రియ నేను చేయలేదయ్యా దేవుత చెప్పగలమా చెప్పలేమా చెప్పగలిగితేనే మన హృదయం అప్పుడు మనం ఏం చూస్తాం ప్రైజ్ ద లార్డ్ హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి సూచెదరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం చివరికి ఒక మాట నేను ఇస్తాను హెబ్రీలకు రాసిన పత్రిక రండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హృదయ శుద్ధి ఉండదు హృదయ శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడలేదు
దేవుని చూడాలంటే ఏం కావాలి? హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి ఉందా? హృదయ శుద్ధి గలవారు తల్లి వారు దేవుని చూచరు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీ జీవితంలో లేకపోతే, ఇప్పుడైనా ప్రభు సన్నిధిలో సాగిలపడి, ప్రభువా నాలో శుద్ధి లేదు, నన్ను కడుగు, నన్ను ఆలోచించు, నన్ను దర్శించు, నన్ను పరీక్షించు, నీ రక్తంతో కడుగు, నీ వాక్యంతో కడుగు, నీ వాక్య సత్యంతో కడుగు, నీ విశ్వాసాన్ని నాలో స్థిరపరచు. ప్రభు అడిగితే ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. రెండు విషయాల ద్వారా హృదయం శుద్ధీకరించుకోవచ్చు చెప్పండి. మొదటి తలంపేంటి? విశ్వాసం ద్వారా మన హృదయాన్ని శుద్ధీకరించుకోవచ్చు. రెండవదిగా క్రీస్తు రక్తం చేత మనము హృదయాన్ని శుద్ధీకరించుకోవచ్చు. మూడవదిగా సత్యమునకు విధేయత చేత మన హృదయాన్ని పవిత్రపరచుకోవచ్చు. నాలుగవదిగా వాక్యము అనే ఉదక స్నానం చేత మనం మనము శుద్ధీకరించుకోవచ్చు. ఇంకా ఐదవది ఏం చెప్పలేదు కదా, యథార్థవంతులుగా ఉండటం ద్వారా మన హృదయాన్ని శుద్ధీకరించుకొని క్రీస్తుకు సాక్షులుగా ఉంటాం. అప్పుడు నువ్వు క్రైస్తవుడి అవుతావు. నువ్వు క్రీస్తు లేకుండా మీనలో మునిగా బాప్తీసం తీసుకున్నాను నేను క్రైస్తవుని క్రైస్తవుని డబ్బు కొట్టుకుంటే ఏంటంటే క్రైస్తవుడు కాదు. క్రైస్తవునికి కలిగిన గుణ లక్షణాలు నీకు లేవు. సిగ్గుపడాల్సిన సమయంలో హెచ్చించుకుంటున్నాం, బయట పడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, సంప్రార్థనకి వెళ్తున్నాం, విజ్ఞాపనకి వెళ్తున్నాం, ఉపాసకుడికి వెళ్తున్నాం, వందనాలు చెప్తున్నాం. ఇది కాదు క్రైస్తవ బ్రతుకు. ఇలా విశ్వాసం ఉండాలి. క్రీస్తు రక్తం చేత కడగడాలి. యేసు క్రీస్తులను కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. అలా లేకపోతే సిగ్గుపడండి, పరీక్షించుకోండి. యథార్థవంతులుగా జీవిస్తే తప్పకుండా దేవుని మనం చూడగలుగుతారు. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు దేవుని